రాజకీయ జోక్యంతో గౌరవ కోర్టులు రాజ్యాంగ వ్యతిరేక తీర్పుని ఇస్తున్నాయని మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఆరోపించారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్సీ వర్గీకరణపై ఆయన కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుని నిలుపుదల చేయాలని కోరారు. ఈ తీర్పుని మాల మహానాడు వ్యతిరేకిస్తుందని, ఎస్సీ వర్గీకరణపై ఎస్టీ ఎస్సీ కమిషన్ ఒప్పుకోవాలని, సగం రాష్ట్రాలు తీర్మానాలు చేయాలని, అయితే 4 రాష్ట్రాలు మాత్రమే తీర్మానానికి ఒప్పుకున్నాయని ఆయన చెప్పారు. ఈ తీర్పుపై పాలకులు పునరాలోచన చేయాలని స్వర్ణ వెంకయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బల్లి వెంకయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ కు వ్యతిరేకంగా విఆర్సీ సెంటరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కాడి నుంచి కలెక్టరేట్ వరకు మాల మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి మంచి స్పందన, అందరు కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడి నుంచి దళిత విద్యార్థి, మాల రైతు, మాల మహిళ, మాల ఉద్యోగస్తులు, మాల ఎస్సీలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో, జిల్లా అంతా కూడా ఎక్కడ చూసినా ప్రతి మండలంలో ప్రతి ఎంఆర్ఓ దగ్గర మా యొక్క నిరసన తెలియపరిచి మెమోరాండం ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి గౌరవనీయులు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు జి ఆనంద్ గారికి వచ్చి మా యొక్క కమిటీ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా డిమాండు అది వారు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం ఎక్కడ కూడా 29 రాష్ట్రాల్లో ఒక 4 రాష్ట్రాలు తప్ప వర్గీకరణ ఆమోదించింది, మిగతా 25 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఆమోదించలేదు. మరి మోడీ ప్రభుత్వం అనువాదాన్ని ఎంత ప్రేరేపిస్తుంది అనే సంగతి ప్రతి ఒక్క మేధావులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా దళితులు కలిసి ఉంటేనే మాకు ఐక్యత ముద్దు, మా బిడ్డలకు ముద్దు అని కూడా మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని విభజించొద్దు. క్రిమిలేయర్ వ్యవస్థని కేబినెట్లో రద్దు చేసినందుకు కూడా మేము హృదయపూర్వక కేబినెట్ మంత్రులు, మా ఇద్దరు మంత్రులు ఎస్సీలో ఉండబట్టి ఆ క్రిమిలేయర్ వ్యవస్థను రద్దు చేసే దానికి కేబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర కేబినెట్ దానికి హృదయపూర్వకంగా ఆ ఇద్దరు కేంద్ర మంత్రులకి, రామ్దాస్ అతులే గారికి, పాస్వాన్ గారికి, మేము మాల మహానాడు తరపున, రాష్ట్ర మాల మహానాడు, నెల్లూరు జిల్లా మాల మహానాడు కమిటీ తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ఏఐసీసీ మల్లికార్జున ఖార్గే గారు కూడా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకించిన దానికి వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా మాదిక సోదరి మాయావతి గారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఆమె కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకించింది కాబట్టి మీరు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్లో 1:3 నిష్పత్తి ప్రకారం మీరు తీర్మానం చేసి ఈ యొక్క వర్గీకరణ చేసి ఉంటే మేమందరం కూడా హర్షించేవాళ్ళం. ఎక్కడ కూడా 25 రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే 4 రాష్ట్రాలే ఆమోదం తెలిపి అది కూడా మీ చేతిలో ఉన్న జడ్జీలతో ఈ జడ్జిమెంట్ చెప్పించడం మాకు చాలా దురదృష్టకరం. కాబట్టి మేము 9th బెంచ్కి నెక్స్ట్ మేము ఈ నెలాఖరులో కూడా నెల్లూరు నుంచి 20 మంది సభ్యులతో ఢిల్లీ వెళ్ళి మేము 9th బెంచ్లో అప్పీల్ చేయడం కూడా జరుగుతుందని కూడా మేము ఈ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియపరచుకుంటున్నాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.